భగవాన్ శ్రీ సత్యసాయి సచ్చరిత్ర తపోవనము ఐదవ అధ్యాయము వైదిక ధర్మోద్ధరణము సర్వ వేదాంత గ్రంథాల సారమెల్లా ఒక్క వాక్యాన చెప్పుదునొక్కసారి అఖిల భూతములందున్న ఆత్మ నీవు ఒక్కటే అని మనసున నుండవలయు బాబా దేవాలయాల పునరుద్దీపనము దేవాలయాలలో అడుగంటిపోతున్న ఆధ్యాత్మికతను తిరిగి శక్తిమంతం చేయటం తన అవతార కార్యక్రమాలలో ఒకటని భగవాన్ బాబా చెప్పారు పంతొమ్మిది వందల అరవై ఒకటి జూన్ పదకొండవ తేదీనాడు సత్యసాయి బాబా కొందరు భక్తులతో కలిసి బదురీ యాత్రకు బయలుదేరారు అందరూ బదురీలో నారాయణుడిని చూడటానికి వెళుతూ ఉంటే మీరు మాత్రం నారాయణుడితో కలిసి బదురీలోని విగ్రహాలను చూడటానికి వెళుతున్నారు అన్నారు తోటి భక్తులతో భగవాన్ బాబా శంకరాచార్యుల వారు పరమశివుని గూర్చి ప్రార్థించగా ఈశ్వరుడు ఆయనకు ప్రసన్నుడై ఐదు లింగములను ప్రసాదించాడు శంకరుల వారు బదరి పూరి శృంగేరి ద్వారకా చిదంబరములలో వాటిని ప్రతిష్ఠించారు అని బాబా తెలియజేశారు బదరీలో దాదాపు రెండు వందల మంది భక్తులు ఆసక్తితో చూస్తూ ఉండగా హస్తచాలనంతో బంగారు పళ్ళెరం పళ్ళెరంలో వెయ్యి రేకులున్న బంగారు పద్మం సృష్టించారు మరొక వెండి పళ్ళెంలో ఆ బంగారుపు పద్మం ఉంచి అందులో బదరీనారాయణుని విగ్రహం క్రింద ప్రతిష్ఠింపబడిన నేత్రలింగాన్ని తమ హస్తచాలనంతో బయటకు రప్పించి ఉంచారు ఆ నేత్రలింగంలో ఒక నేత్రం చక్కగా చూస్తున్నట్లు కనబడుతున్నది అప్పుడు స్వామి హస్తచాలనంతో ఒక రజత కలశం సృష్టించారు అది గంగోత్రి నీటితో నిండిపోయింది ఆ కలసం అడుగు భాగాన తన వ్రేలు నుంచి రక్కకు అక్కడ అక్కడొక రంధ్రం ఏర్పడి ఆ జలధారలు నేత్రలింగం మీద పడసాగినాయి ఆ అభిషేక కార్యక్రమం తరువాత సాయినాథుడు చేతిని విదల్చగానే వెండి బంగారు పుష్పాలు ఆ హస్తం నుంచి రాలి లింగానికి పుష్పాభిషేకం చేశాయి శివునికి తుమ్మెపూలు ప్రీతి కదా అని అర్చకుడు కోరగా స్వామి మరొకసారి హస్తచాలనం చేసి తుమ్మి పూల రాశిని ప్రత్యక్షపరచారు ఆ పూలతో నేత్రలింగాన్ని అలంకరించారు ఆ విధంగా భగవాన్ బాబా ఆ నేత్రలింగాన్ని శక్తిమంతం గావించి తిరిగి యథాస్థానానికి పంపారు బద్రీ యాత్ర అనంతరం పుట్టపర్తి చేరిన తరువాత అచటి భక్తుల్ని ఉద్దేశించి సాయినాథుడు ప్రసంగిస్తూ యాత్రాఫలం మాకు లేకపోయిందే అని ఇచ్చటివారు భావించవద్దు శ్రీమన్ నారాయణుడు మీ చెంతనే ఉన్నాడు మీ సమక్షముననే ఉన్నాడు వారిని దర్శింప ప్రయత్నించండి ఎచ్చటనో మీ కన్నులకు కానరాక విగ్రహ రూపంలో ఉన్న నారాయణునికై ఎందుకు తప్పిస్తారు మీ కన్నుల ఎదటనున్న నారాయణ మూర్తిని భక్తి ప్రపత్తులతో సేవించి నిర్మలమైన ఆనందం పొందండి అన్నారు భగవాన్ బాబా ఈ విధంగా ఆధ్యాత్మిక శక్తిని ఇతోధికం గావించిన మరొక పుణ్యక్షేత్రం కాశీ విశ్వేశ్వరుని ఆలయం ఆ పర్యటనలో బాబాతో వారి తల్లిదండ్రులు బూర్గుల రామకృష్ణరావు గారు మరికొందరు ఉన్నారు విశ్వేశ్వరలింగాన్ని సందర్శించినప్పుడు బాబా విభూతిని సృష్టించి ఆ లింగానికి మూడు వెడల్పాటి గీతలుగా దిద్దారు ఆ తర్వాత తడి చందనం సృష్టించి ఆ విభూతి రేఖల మధ్య గుండ్రంగా దిద్దారు ఆ తరువాత మూడు వరుసలుగా వజ్రాలతో మెరిసిపోతున్న ఒక గుండ్రని బంగారపు ఆభరణం సృష్టించి ఆ చందనాలంకారం మధ్యలో ఆ లింగానికి నొక్కి ఉంచారు అంతే అది అతుక్కుపోయింది కాశీ విశ్వనాథుడు దివ్య తేజస్సుతో తేజరిల్లాడు స్వామి జామ్నగర్ రాజమాత అభ్యర్థనపై గుజరాత్లోని సోమనాథ్ దేవాలయం సందర్శించారు గజనీ మహమ్మద్ తన దండయాత్రలలో ఆ దేవాలయాన్ని అనేక పర్యాయాలు ముట్టడించి బంగారపు ఆభరణాలు రత్నరాశులు దోచుకుని పోయి చివరిసారి ఆ శివలింగాన్ని కూడా పెకలించి అడుగున ఉన్న రత్నాలను తీసుకుని వెళ్ళాడు ఆ తరువాత భక్తులు ఆ స్థానంలో మరొక రాతిలింగం ప్రతిష్ఠ చేసి పూజా పునస్కారాలు జరుపుతున్నారు జామ్నగర్ దిగ్విజయ్ సాహెబ్ ఎంతో వ్యయ ప్రయాసలతో ఆ ఆలయానికి పూర్వ వైభవం సంతరింపజేయాలని ఎన్నో పనులు చేశారు చివరకు బ్రహ్మాండమైన గాలిగోపురం నిర్మించారు దానికి దిగ్విజయ గోపురం అని పేరు భగవాన్ బాబా దానిని ఆవిష్కరించి ఆలయం గర్భగుడి లోపలికి ప్రవేశించి కొన్ని బంగారు బిల్వ పత్రాలను సృష్టించి నాలుగు అడుగుల ఎత్తైన ఆ లింగంపై అభిషేకించారు ఆ లింగం అడుగు భాగాన జ్యోతిర్లింగం ఉన్నదని చెప్పి సత్యసాయి భగవానుడు ఆ జ్యోతిర్లింగాన్ని తన దివ్య హస్తాలలోకి తెప్పించి అందరికీ చూపించారు దాని నుండి తేజస్సు మిరుమిట్లు గొలుపుతూ ప్రకాశించింది ఆ జ్యోతిర్లింగాన్ని శక్తిమంతం చేసిన తరువాత భగవాన్ బాబా బదరీలో వలె ఆ లింగాన్ని యథాస్థానానికి పంపకుండగా ఇక ఈ ఆలయానికి ఎటునుంచి శత్రుపీడ లేదు అందువల్ల ఈ జ్యోతిర్లింగాన్ని అందరూ పూజించటానికి వీలుగా ఇక్కడ బయటనే ఉంచదలచాను అని ఒక వెండి పీఠం సృష్టించి దానిపై అతికించి నిలిపారు ఆ పర్యటనలోనే బాబా భక్త బృందంతో కలిసి ద్వారకు చేరుకున్నారు అక్కడ స్వామి కృష్ణుని ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశించి తమ దివ్య పాద స్పర్శతో ఆలయాన్ని పునీతం చేశారు సాయి కృష్ణుడు వేలాది మంది భక్తులకు అక్కడ దర్శనం ప్రసాదించారు అనంతరం స్వామి భక్త బృందాన్ని తీసుకుని సముద్ర తీరానికి చేరుకున్నారు అక్కడ వారినందరినీ చుట్టూ కూర్చొనమని తన ముందు ఇసుకను ఒక చిన్న కుప్పగా పోసి తన దివ్య హస్తాన్ని లోపలకు పోనిచ్చి బంగారు కృష్ణ విగ్రహం బయటకు తీశారు ఆ అద్భుత సన్నివేశం వల్ల ద్వారక ఆలయం ఆధ్యాత్మిక శక్తితో నిండిపోయినట్లు భగవాన్ బాబా ప్రకటించారు సత్యసాయినాథుని దివ్య స్పర్శతో శక్తి పొందిన మరొక దేవాలయం ఆంధ్రప్రదేశ్లోని శ్రీశైలము అక్కడ స్వామి ఆలయంలో ప్రవేశించి బంగారు బిల్వ పత్రాలను అప్పటికప్పుడు సృష్టించి కురిపిస్తూ మల్లికార్జున స్వామికి అభిషేకించారు మహారాష్ట్రలోని పండరీపురం వెళ్ళినప్పుడు భగవాన్ బాబా అక్కడ పాండురంగనితో పాటు ఉన్న రుక్మిణీదేవిని దేవిని చూసి పచ్చల కంఠహారాన్ని సృష్టించి ఆమెకు అలంకరించారు ఈ విధంగా సాక్షాత్తు భగవంతుడు పరబ్రహ్మ స్వరూపుడు అయిన సత్యసాయినాథుడు దేవాలయాలలో మూల విగ్రహాల శక్తిని పునరుద్దీపనం గావించారు దేవాలయాలన్నీ స్వామి పవిత్ర దేవాల దేహాలయాలే కదా మానవ దేహమే దేవాలయం దేహి దేవుడు దేవాలయ నిర్మాణంలోని పరమార్థాన్ని అందరూ అర్థం చేసుకోవాలి ముహూర్త నిర్ణయం పంతొమ్మిది వందల అరవై రెండులో భగవాన్ బాబా ప్రశాంతి నిలయంలో వేద పురుష జ్ఞాన యజ్ఞం నిర్వహించాలని సంకల్పించారు దేశం నలుమూలల నుంచి వేద విధులైన ఘనాపాటీలు విద్వద్వరేణ్యులు విచ్చేశారు యజ్ఞ ప్రారంభం ఒకటి పది పంతొమ్మిది వందల అరవై రెండవ తేదీ ఉదయం గంటలు తొమ్మిదిన్నర నిమిషములకు అని భగవాన్ బాబా ముహూర్తం నిర్ణయించారు కానీ ఆ పండితులు గ్రహస్థితిని గణించి ఉదయం గంటలు ఏడున్నర నిమిషములకే యాగశాల ప్రవేశానికి యజ్ఞ సంకల్పానికి ఉత్తమమైన సమయమని స్వామికి విన్నవించారు అప్పుడు స్వామి గంటలు తొమ్మిదిన్నర నిమిషములకు శుభప్రదంగా ఉందనుకున్నాను ఆలోచించండి అన్నారు ఆ పండితులలో వారణాసి సుబ్రహ్మణ్య శాస్త్రి గారు కామావధాని గారు బైరాగి గారు తప్ప మిగిలిన వారు స్వామి దివ్యత్వం గురించి తెలియనివారు అందువల్ల వారు మరల స్వామితో ఉదయం గంటల ఏడున్నర నిమిషములకు యజ్ఞ సంకల్పానికి మంచి ముహూర్తమని అన్నారు స్వామి చిరునవ్వుతో సరేనన్నారు అక్టోబర్ ప ఒకటవ తేదీ నాడు ఋత్విక్కులు పండితులు ఉదయం ఆరున్నర గంటలకు చిత్రావతిలో స్నానం చేసి సంధ్యావందనాదులు పూర్తి చేసుకుని స్వామి ప్రసాదించిన పట్టువస్త్రాలు ధరించి వెండి పంచపాత్రలలో నీళ్లు తీసుకుని సరిగ్గా ఏడు గంటలకు యజ్ఞశాలకు చేరటానికి బయలుదేరారు ఇంతలో ఉన్నట్లుండి ఒక్కసారిగా ఉరుములు మెరుపులతో కుంభవృష్టి ఆరంభమైంది ఏడు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు కనీ విని ఎరుగని వర్షం ఎడతరిపి లేకుండా కురిసింది చిత్రావతి పొంగి పొరల సాగింది పండితులు ఎక్కడి వారక్కడ ఆగిపోయారు వారు స్వామి సర్వజ్ఞత్వానికి ఆశ్చర్యపడ్డారు భక్తజన సందోహం భజన గీతాలాపాల మధ్య మంగళ వాద్యాలు మారుమ్రోగుతూ ఉండగా వేదఘోషతో ఋత్విక్కులు ముందు నడుస్తూ ఉండగా సత్యసాయినాథుడు సరిగ్గా గంటల తొమ్మిదిన్నర నిమిషముల వేళ యాగశాల ప్రవేశం చేసి వేద పురుష జ్ఞాన యజ్ఞానికి సంకల్పం చేయించారు యజ్ఞ కలశము ఆ యజ్ఞం నిర్వహించే బ్రహ్మశ్రీ శివరామ బైరాగి శాస్త్రి గారిని స్వామి ఒకటి రెండు రోజులు ముందుగానే పిలిపించి యజ్ఞమంతా యథావిధిగా నిర్వహించండి ఏ వస్తువుకు కొరత లేదు ఏ వస్తువు కావాలో ముందుగానే అన్ని ఒక జాబితా వ్రాసి ఇస్తే అన్నీ సమకూరుస్తాను అని చెప్పారు బైరాగి శాస్త్రి గారు మరికొందరు ఋత్విక్కులను సంప్రదించి పెద్ద జాబితా తయారు చేశారు ఆ వస్తువులన్నీ తగిన విధంగా సమకూర్చబడ్డాయి మరొక ఐదు నిమిషములలో ప్రశాంతి మందిరం నుంచి స్వామి బయలుదేరతారనగా అప్పుడు బైరాగి గారికి తాము అసలు ముఖ్యమైన యజ్ఞ కలసం జాబితాలో రాయటం మర్చిపోయిన విషయం గుర్తుకు వచ్చింది ఆ సమయంలో ఆ విషయం స్వామికి ఎవరు చెప్పటం ఎలా చెప్పటం అని ఒకటే మదనపడ్డారు చివరకు శివరామ బైరాగి శాస్త్రి గారు ఆ బాధ్యత వహించి స్వామిని క్షమించమని వేడుకొని యజ్ఞ కలసం విషయం విన్నవించారు అప్పుడు స్వామి నేను ముందే చూసుకుని చెప్పమన్నాను కదా సమయం ఉన్నది ఐదు నిమిషములా అని గదిలోకి వెళ్ళి మూడు నిమిషములలో అద్భుతమైన శిల్ప సంపద ఉట్టిపడుతున్న ఒక వెండి కలసాన్ని తెచ్చి ఇచ్చారు అది సర్వదేవతా ప్రతిమలతో సర్వ లక్షణ లక్షితమై విరాజిల్లుతోంది ఈ పాత్రను షిరిడీ బాబా అవతారకాలంలో చించోళి రాజమందిరంలో ఉంచాను ఇది అక్కడ పాత సామానుల గదిలో ఉంది ఇప్పుడు నేను వెళ్ళి ఆ సామానుల గదిలో వెతికించి తీసుకురావటానికి ఇంత సమయం పట్టింది ఈ కలసం శాస్త్రసమ్మతంగా ఉంది కదా ఇక యజ్ఞం ప్రారంభించండి అన్నారు ఆ పాత్రపై సాయి బాబా అనటానికి గుర్తుగా హిందీలో సా బా అని కూడా అక్షరాలు ఉన్నాయి ఈ ఘట్టాన్ని కొన్ని సంవత్సరాల తరువాత ఆడిటోరియంలో బాబా సన్నిధిలో ఉపన్యసిస్తూ బైరాగి శాస్త్రి గారు తెలియజేశారు వైదిక ధర్మోద్ధరణము నా అవతార కార్యక్రమంలో ఒకటి అయిన గోబ్రాహ్మణ వేద పోషణములకు తద్వారా వైదిక ధర్మోద్ధరణకు పునాదులు వేస్తున్నాను అని భగవాన్ బాబా ప్రకటించారు ఆ వేద పురుష బ్రహ్మశ్రీ చెరుకుమిల్లి కామావధానులు గారు సర్వాధ్యక్షులుగా ఆమ్నాయ వాచస్పతి బ్రహ్మశ్రీ ఉప్పులూరి గణపతి శాస్త్రి గారు వేదశాస్త్రాది ధర్మోపన్యాస సభలకు అధ్యక్షులుగా నియమింపబడ్డారు పార్టీలు పండిత ప్రకాండులు పలువురు శ్రీయుతులు బులుసు అప్పన్న శాస్త్రి గారు కడియాల సీతారామ శాస్త్రి గారు కుప్ప లక్ష్మావిధాని గారు వారణాసి సుబ్రహ్మణ్య శాస్త్రి గారు రేమెళ్ళ సూర్యప్రకాశ శాస్త్రి గారు కల్లూరి వీరభద్రశాస్త్రి గారు కుప్ప బైరాగి శాస్త్రి గారు వెంపరాల సూర్యనారాయణ శాస్త్రి గారు కొంపెల్ల అమ్మన్న శాస్త్రి గారు హోతా వెంకటరామశాస్త్రి గారు ఆ యజ్ఞోత్సవాలలో పాల్గొన్నారు పార్థివ శివలింగార్చన మంత్రజపము శ్రీమద్ రామాయణ భాగవత దేవి భాగవత శ్రీభాష్యాది పారాయణములు సూర్య నమస్కారములు నవగ్రహ జపములు నిర్వహించారు సామ వేద పారాయణము వీణుల విందై విరాజిల్లింది అతిరుద్ర యాగము నిర్వహింపబడింది ఆ సప్తాహము మహావైభవముతో కనుల పండుగగా జరిగింది ఆనాటి సభలో భగవాన్ బాబా ప్రసంగిస్తూ ఆత్మస్వరూపులారా సనాతన ధర్మ సంస్థాపనము చేసి సర్వదేశములకు శాంతి సౌఖ్యములను సమకూర్చటమే నా అవతార ఉద్దేశము నా సంకల్పానికి తిరుగులేదు ఎటువంటి వారు నా కార్యమునకు అడ్డు రాలేరు రాజాలరు ఇది నిజము నిజము కామ సంకల్పంతో యజ్ఞము నాచరించటము శ్రేయస్సు కాదని విశ్వమానవ కళ్యాణం కోసం చేసే జ్ఞాన యజ్ఞమే శ్రేష్టమని పూర్వావతారంలో గీతలో చెప్పే ఉన్నాను యజ్ఞమంటే త్యాగము త్యాగమంటే స్వార్థరాహిత్యము వేదము దేవతలనుద్దేశించి యజ్ఞము చేయమని శాసించింది ఆజ్య పురోడాశాది ద్రవ్యము అగ్నిముఖంగా దేవతల కర్పింపమన్నది వాటిని అగ్ని దేవతలకు అందిస్తున్నాడు ఇది సంభవమా అని కుమతులు ప్రశ్నింపవచ్చును మన ఊరి పోస్టాఫీస్లో మనీ ఆర్డర్ చేయబడిన ద్రవ్యము మన దేశములో కాదు ఖండాంతరముల ఎందు వారికి కూడా చేరుచున్నది కదా ఇంత సందేహమెందుకు యజ్ఞాల వల్ల దేవతలు తృప్తులై వర్షములు కురిపిస్తున్నారు వర్షముల వల్ల సమృద్ధిగా పంటలు పండి పుష్కలముగా అన్నము లభిస్తున్నది అన్నము వల్ల భూత సంఘాలు జన్మిస్తున్నాయి కాబట్టి విశ్వ కళ్యాణానికి యజ్ఞం మూలాధారమై ఉన్నది యజ్ఞము కర్మమున పుట్టింది కర్మము బ్రహ్మమున పుట్టింది బ్రహ్మము అక్షర పురుష రూపమై ఉన్నది ఆ అక్షర స్వరూపమే ప్రణవము ఆ ప్రణవమే వేదములకు మూలము కాబట్టి నా స్వరూపమైన యజ్ఞము మానవులకు అనుష్టింపదగినదని విధింపబడింది ఈ యజ్ఞ శిష్టామృతాన్ని ఆరగించిన వారు ఇహమున నిత్య సంతృప్తులై పరమున బ్రహ్మ సాయుధ్యము పొందటం నిస్సంశయము అన్నారు మరొక సంవత్సరం యజ్ఞోత్సవాలలో భగవాన్ బాబా ప్రసంగిస్తూ ఒకనొక సమయంలో ప్రజలలో త్యాగశీలము స్వార్థరహిత సేవలు క్షీణించి అహంకార మమకారాలు అభివృద్ధి అయ్యాయి అప్పుడు వేదము కృష్ణ రూపం ధరించి అరణ్యాలలోకి పరుగెత్తుకు వెళ్ళింది మహర్షులు వేద పండితులు దానిని అనుసరించి చివరకు ఎంతో ప్రయత్నించి దాని చర్మమును మాత్రమే తీసుకువచ్చారు ఈ సంఘటనను పున పురస్కరించుకొని ఈనాడు కూడా వేద విహిత యజ్ఞాలు ఆచరించే సమయంలో ఋత్విక్కులు కృష్ణమృగ చర్మం ధరించి ఆ జింక చర్మంపై ఆసీనులై అగ్నిదేవుని ఆరాధన చేస్తున్నారు బాహ్య దృష్టికి అది చర్మము అయితే యజ్ఞదృష్టికి అది శర్మము శర్మము అంటే ఆనందము సుఖము అని అర్థము యజ్ఞంలో పాల్గొనేవారు తాము ఆనందించి లోకానికి అంతటికి ఆనందాన్ని అందిస్తారు ప్రశాంతి నిలయంలో ఆచరించబడే యజ్ఞానికి ఫలత్యాగ స్వరూపమైన ఆనందమే గమ్యము ఈ క్రతువు ఒక వ్యక్తి నిమిత్తము కాదు ఒక దేశమునకు సంబంధించినది కాదు ఇది విశ్వ కళ్యాణమును ఆశించి జరుపబడుతున్నది అని పలికారు యజ్ఞ పరిసమాప్తి అనంతరం పూర్ణాహుతి రోజున ఆ పవిత్ర యజ్ఞ జలాలను స్వామి స్వయంగా వేలాది సదస్సులపై చల్లి పునీతులను చేస్తూ ఉంటారు ఆయుధపూజ విజయదశమి నాడు యుద్ధంలో ఉపయోగించే కత్తి కటారులకు ఆయుధ పూజ చేస్తారు మానవుని దగ్గరున్న కామ క్రోధ లోభ మోహ మధమాత్సర్యాలనే ఆయుధాల్ని కూడా అదే విధంగా పూజించాలి అంటారు భగవాన్ బాబా వాటిని భగవంతుని వైపుకు మరలించటమే వాటిని పూజించటం ఆ ప్రభువు వైపుకు త్రిప్పేసరికి ఆ దుర్గుణాలు సుగుణాలుగా మారిపోతాయి కామము అంటే తీవ్రమైన కోరిక దానిని భగవంతుని వైపు మరల్చు అప్పుడది భగవంతుణ్ణి దర్శించాలని ఆయనను ప్రసన్నం చేసుకునాలని ఆయన అనుగ్రహం పొందాలని తప్పించిపోతుంది అప్పుడు కామము కాంక్షగా మారిపోతున్నది క్రోధము అంటే కోపం దానిని భగవంతుని వైపుకు త్రిప్పు భగవానుడు ఇంకా రాలేదే ఎన్నాళ్ళు నేను ఎదురు చూడాలి నాలో ఏమి తప్పున్నది ఎందుకు నన్ను అనుగ్రహించడు అని ఆయనపై పంతం పట్టు ఆ క్రోధం పట్టుదలగా మారుతున్నది లోభము అంటే పిసిరినారితనము ఆ లోభగుణాన్ని భగవంతుని వైపు మరల్చు భగవంతుడు నావాడు నాకే చెందినవాడు ఆయన నా ప్రభువు నేను ఆ ప్రభువుకు చెందినవాడను అని అలమటించిపోతుంది అప్పుడు ఆ లోభగుణము ఆర్తిగా మారుతున్నది మోహము అంటే వివేకం కోల్పోవటం దానిని భగవంతుని వైపుకు త్రిప్పు భగవంతుడు లేకపోతే నేను బ్రతకలేను ఆయన తోడిదే నా లోకము అని ఎవరి మాట వినకుండా ఎవరిని లెక్క చేయకుండా పిచ్చిదైపోతుంది మనస్సు అంటే ఆ మోహము మూఢభక్తిగా మారుతున్నది మదము అంటే గర్వము దానిని భగవంతుని వైపు పోనివ్వు నాకు భగవంతుని అండ ఉన్నది నన్నెవ్వరూ ఏమీ చేయలేరు నాకేమీ భయము లేదు భగవంతుడు నన్నెందుకు వదిలిపెడతాడు అనే భావాలతో మదము విశ్వాసంగా మారిపోతుంది మాత్సర్యము అంటే అసూయ దానిని పరమాత్ముని వైపు ప్రసరింపచేయి నా స్వామి నా ప్రభువు వేరొకరి వాడవుతున్నాడే నాకు దూరం అవుతున్నాడే అని ఆరాట వల్ల ఆ మాత్సర్యము తపనగా మారిపోతుంది సర్కస్లో సింహాలు వాటి మాస్టర్ చెప్పినట్లుగా వింటాయి అలాగే అరిషడ్ వర్గాల్ని కూడా వాటి అధిపతికి అప్పచెప్పినప్పుడు అవి వాటి వాటి తీవ్రతలను వదిలిపెట్టి సాత్వికంగా మారిపోతాయి అదే ఆయుధ పూజ అంటే అని అన్నారు భగవాన్ బాబా ఓం శ్రీ సత్యసాయి పరబ్రహ్మణే నమ శాంతి 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 ఐదవ అధ్యాయము సంపూర్ణము